సావిత్రి మీ పేరేనా? అవునండి. మీరు తప్పు చేశారని మీ నుంచి విడాకులు కావాలని మీ వారు అడుగుతున్నారు. నేనే తప్పు చేయలేదండి. మీరు గర్భవతి కదా? అవునండి. ఆయననే మీ వారు? అవునండి. అంటే మీ కడుపులో బిడ్డకు తండ్రి? ఆయన కాదండి. మరి తప్పు చేయలేదంటారే? నేనే తప్పు చేయలేదండి. మీ భర్తతో కాకుండా మరొకరితో గర్భవతి కావడం తప్పు కదా? తప్పు ఒప్పో మీ ఒకరికి చెప్పడం కాదు, నలుగురిలో విచారణ చేయండి. యు మీన్ ఓపెన్ కోర్ట్? ఈ సంగతి ప్రపంచమందరికీ తెలియాలి. యువరాజ్ చూడమ్మా, ఇది మీ భర్త పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం కనుక క్లుప్తంగా అంటే ఇన్ కెమెరా కోర్ట్ నిర్వహిస్తున్నాం. ఆయన పరువు కాపాడడం కోసం ఇంకా లోకాన్ని చూడగానే బిడ్డని కించపరుస్తారా? అందుకే నాలుగు గోడల మధ్య కాదు, ఈ లోకల్ అందరికీ నిజం తెలియాలి, నిజం తెలియాలి, నిజం తెలియాలి, నిజం తెలియాలి, నిజం తెలియాలి. మాది రాజమండ్రి పక్కన పూడిపల్లి. ఒక ప్రమాదంలో చాలా పెద్ద ప్రమాదమే జరిగింది, ప్రాణం ఉంది, కానీ ఎంతసేపు ఎన్నాళ్ళో చెప్పలేదు. ఓ ముఖ్యమైన ఆపరేషన్, త్వరగా చేస్తే బ్రతికే అవకాశం ఉంది. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? 700 లక్షల దాకా కావచ్చు. రేపు ఉదయానికి మీరు డబ్బు కట్టేస్తే సాయంత్రం ఆపరేషన్ చేస్తాం. సారీ, ఏమీ చేయలేం. ఇది ప్రైవేట్ హాస్పిటల్, బయట నుంచి ఎక్స్పర్ట్స్ని హైర్ చేయాలి. మీరు డబ్బు కోసం త్వరగా ప్రయత్నం చేయండి. లక్షలు ఉన్న ఒక్క ఎకరానికి అందులో 10 వంతు కూడా రాదు. చూస్తూ చూస్తూ బిడ్డను చంపుకోవలసిందేనా? భగవంతుడా, అమ్మ సావిత్రి, ఇక్కడుండి నేనేం చేయలేనమ్మా. ఊరికెళ్ళే ఉన్న ప్రయత్నం చేస్తాను. రేపు తెల్లవారేసరికల్లా మీ అత్తయ్యతో తిరిగి వస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండమ్మా, వస్తాను. ఉపాయం ఉంది చెప్పండి. ఆయన బ్రతికించుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. నా ప్రాణం తీసేందుకు పెడతారా? పెట్టండి డాక్టర్ గారు. అదేం కాదు, నువ్వు గర్భవతివి కావాలి. మీ ఆయనతో కాదు, మరే నాకు తెలిసిన ఆయనకి సంతానం కావాలి. అతను ఎంత డబ్బైనా ఇస్తాడు. అంటే నీ అతనితో
కాదు అతన్ని కనిపించడు కలవడు అతని సంతాన కణాలను నేరుగా మేమే టెస్ట్ ట్యూబ్ ద్వారా నీ గర్భాశయంలోకి ప్రవేశపెడతాం ఈ పద్ధతిని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు ఈ పద్ధతిలో సెక్స్ కి తావు లేదు శారీరక కలయిక అసలే లేదు సంతానం లేని వారికి ఈ పద్ధతి ఒక సదవకాశం నువ్వు ఒప్పుకుంటే సంతానం లేక బాధపడే ఆ దంపతులకి బిడ్డనిచ్చినదానివి అవుతావు నీ భర్తని బ్రతికించుకున్న దానివి అవుతావు నువ్వు 9 నెలల ఆ బిడ్డని నీ కడుపులో భరించి ఆ తర్వాత మాకు అప్పగిస్తే చాలు చోటిస్తే నా ప్రాణానికి ప్రాణమైన మా ఆయన నాకు దక్కుతారా అంతే కదా అలాగే కానివ్వండి డాక్టర్ గారు కానివ్వండి అయ్యా నేను పెద్దగా చదువుకోలేదో వీరిలాగా వాదించడం నాకు చాత కాదో కానీ నాకు తెలిసినంతలో చెప్తాను దయచేసి వినండి నేను డబ్బు కోసమే నా గర్భాశయాన్ని వాడుకున్నాను అది తప్పంటున్నారు కానీ నాకు తెలియక అడుగుతాను వారం 10 రోజులుగా మీరు మీ నోరు వాడుకొని గొంతు చించుకొని కేసు వాదిస్తున్నారు డబ్బు కోసమే కదా ఇలా వాదించి డబ్బు సంపాదించడం మీరు మీ నోటితో చేస్తున్న వెబిచారమా ఆ టైప్ చేసి ఆవిడ చేతులు వాడకోవడం చేత్తో చేసే వెబిచారమా మిషన్ కుట్టే ఆడవాళ్ళు కాళ్ళతో మిషన్ తొక్కడం కాళ్ళతో చేసే వెబిచారమా ఎన్నో ఆఫీసులో ఫ్యాక్టరీలో వ్యాపారాల్లో ఒక్కొక్కరు ఒక అవయాన్ని వాడుకొని డబ్బు సంపాదిస్తారు అవేవి వ్యభిచారం కానప్పుడు నాకు అక్కరకొచ్చిన నా గర్భాశయాన్ని నేను వాడకూడదు వ్యభిచారమా చప్పట్లు కొట్టండి అమ్మా మీరు చెప్పే పద్ధతిలో వ్యభిచారాలు కూడా నేను చేసేది వ్యభిచారం కాదు ఉద్యోగం అంటారు తప్పు లాయర్ గారు మీరు వాదించేది తప్పు వ్యభిచారం అనేది ఒక మనిషిని సుఖపెట్టడానికి చేసే వ్యాపారమే గాని ఒక మనిషి కష్టాన్ని తీర్చేది కాదు సంతానం లేని వారు వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ పద్ధతిని వాడితే తప్పులేదని మీరే అన్నారు నేను చేసింది కూడా అదే ఎవరో ముక్కుమని తెలిసి బిడ్డ తండ్రి సంతానం లేక వంశాన్ని నిలబెట్టమని కోరితే అది నెరవేర్చిన భర్తని బ్రతికించుకున్నాను ఆ వంశాన్ని నిలబెట్టడం నా భర్త అవసరమా మరొకరి అవసరమా అని కాదు ఒక తండ్రి అవసరం ఒక తల్లి మాత్రమే తీర్చగలిగిన అవసరం ఇక్కడ సంతానమే లక్ష్యం మీరు డబ్బును ఎందుకు వేరుగా చూస్తున్నారు కిడ్నీ లేని వాడికి కిడ్నీ ఇవ్వడం తప్పు కాదు కన్ను లేని వారికి కన్ను ఇవ్వడం తప్పు కాదు రక్తం కావాల్సిన వాడికి రక్తం ఇవ్వడం తప్పు కాదు కానీ బిడ్డ లేక బాధపడే వాడికి ఒక బిడ్డం కన్నిచ్చేవాళ్ళ బాధ తీర్చడం నేను చేసిన తప్ప దేవుడిచ్చిన శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క విలువ ఉండదు రాయర్ గారు అన్ని ఒకటే నేను చేసిన తప్పే అయితే అసలు ఇలాంటి పద్ధతుల్ని కనిపెట్టడమే తప్పు మందులు కనిపెట్టడం తప్పు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం తప్పు చికిత్సలు తప్పు డాక్టర్లు తప్పు నా కృత్రిమ గర్భం తప్పైతే మనిషి అవసరానికి వైద్యంలో కనిపెట్టిన పద్ధతులన్నీ తప్పే ఆపేయండి ఆపేయండి పద్ధతుల్ని ఇలాంటి పద్ధతుల్ని కనిపెట్టకూడదని శాసనం చేయండి మీరే కాదు ఊరు వాడ నన్ను కాకలా పొడుచుకు తింటున్నారు చదివిన వాళ్ళు చదువు లేని వాళ్ళు నీతి కథలు చెప్పేవాళ్ళు నీతి కథలు రాసేవాళ్ళు పురాణాలు తెలిసిన వాళ్ళు శాస్త్రాలు చదివిన వాళ్ళు అందరూ అందరూ తలరా నమ్మి దురుగుతున్నారు ఈ నరకం నుంచి తప్పించుకోవాలనే ఈ విచారణ లోపాయికారులు కాకుండా లోకానికి తెలిసే విధంగా జరపమన్నాను ఇక్కడ కూడా మీరు మీ వాదనతో నేను ఎంత హింస పెట్టాలో అంత హింస పెడుతున్నారు మీరు చేస్తున్నది వ్యభిచారమా నేను చేసింది వ్యభిచారమా మీ ఆలోచన వ్యభిచారమా నా ఆకాశం వ్యభిచారమా
అలీ దగ్గర భర్తన్న ద్రౌపదికి గౌరవాల కొరవలు కూడా జరగని అవమానం నాకు కోట్లో జరిగింది. ఈ బిడ్డకి తండ్రి ఎవరైనా తల్లిని మాత్రం నేనే. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా భర్తని బ్రతికించుకోవడానికి నా గర్భశాని వాడుకుందనే తప్ప నీవేరే తప్పు చేయలేదు. కోర్ట్ ఇస్ అడ్జర్న్. సొసైటీ తప్పకుండా ఆమెకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని, సొసైటీ అనేటటువంటిది మనమే కాబట్టి సమర్థించాలి మనం ఇటువంటి చర్యల్ని. ఈ సైన్స్ వల్ల దుష్పరిణామాలని నేను అనుకోను. తన భర్తను బ్రతికించుకోవడానికి చేసింది కాబట్టి ఇది తప్పు కాదు. ఆ తర్వాత వస్తే కుంతి మాద్రి పాండురాజు గారు అయోగ్యుడు అనగానే వెంటనే దేవతల కోసం ఆవిడ ప్రార్థన చేస్తే సూర్యుడు వచ్చి ఆమెను ముట్టుకున్నాడా? కర్ణుడు పుట్టడానికి కారణం ముట్టుకోలేదు, అది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషనే. కుంతి చేసింది తప్పు కానప్పుడు ఈ సావిత్రి చేసింది తప్పు కాదు. సాధారణంగా హైందవ సమాజంలో మహిళకు మొదట తన కుటుంబం, తన భర్త, తర్వాతే సమాజ రక్షణ. దానికోసం ఆమె ఎంతకైనా తెగిస్తుంది, ఎంత కష్టమైనా పడుతుంది, ఎంత కఠోర నిర్ణయాలైనా తీసుకునే శక్తి హైందవ సమాజంలో మహిళకుంది. హస్బెండ్ సెంటిమెంట్ ఇస్ మోర్ వాల్యుబుల్ దాన్ ది చైల్డ్ సెంటిమెంట్. అదే భర్త ఇంకొక పక్కింటి ఆవిడికి పిల్లలు లేరని ఆర్టిఫిషియల్ గానో నేచురల్ గానో అదే పని చేస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారా? ఇది మీరు చెప్పండి. ఎవరు ఒప్పుకోం. డబ్బే సంపాదించాలంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎందుకు? గంటకు 1000 రూపాయలు చొప్పున రోజుకు 24 గంటల్లో 9 నెలల పాటు 270 రోజులు ఇంటూ 24,000 రూపీస్ పర్ డే ఆవిడ ఎంత సంపాదించుండేది? సావిత్రి షుడ్ హావ్ అడాప్టెడ్ ఫర్ She should have adopted the decision of taking abortion and she should have gone back to her husband. This is my opinion. భర్త మీద తనకున్న ప్రేమే ప్రధానంగా భావించింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంది. ఆ సందర్భంలో ఏ రకంగానూ ఆమె శరీరానికి మనసు గాని ఆమె చేసిన దాని చర్య తాలూకు ఒకవేళ ఏమైనా మకిలితనం ఉంటే మురికుంటే అంటదు. తను చేసింది ఒక రకంగా తప్పేం చెప్పాలి, ఎందుకంటే ప్రదీప్ గారు చెప్పినట్టు భర్తకు తెలియకుండా తన విషయం చేస్తే అలా చేసింది కాబట్టి తప్పే. అడల్టరీ ఇస్ ఎ గ్రౌండ్ ఫర్ డైవోర్స్. 76 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా సింగిల్ యాక్ట్ ఆఫ్ పెనిట్రేషన్ ఈజ్ కంపల్సరీ. ఇక్కడ ఏ రకమైన అడల్టరీ లేదు కాబట్టి దిస్ డస్ నాట్ కమ్ అండర్ అడల్టరీ ఎట్ ఆల్. రాముడు దేవుడు, మనకు పూజనీయమైన దేవుడు. మరి పుత్రకామేశ్వరి యాగంలో అగ్నిదేవుని ఆశీస్సులతో పుట్టాడు. మరి వాళ్ళందరినీ ఆరాధ్య దేవతలుగా మనం సమర్థిస్తున్నప్పుడు ఇదెందుకు సమర్థించకూడదు? తన పతి ప్రాణాలు కాపాడడం కోసం తన మాతృత్వాన్నే పణంగా పెట్టింది. అటువంటిప్పుడు సావిత్రి చేసింది తప్పెలా అవుతుంది? కష్టాలు అనుకోకుండా వస్తాయి. సావిత్రికి భర్తను కాపాడుకోవడానికి వస్తే మరో అమ్మాయి ఒక మంచి భర్త కోసం కట్నం ఇవ్వడానికి ఈ పని చేసింది అనుకోండి, మనం అక్షంతలు వేస్తామా? 9 నెలలు తల్లి యొక్క గర్భం పవిత్రమైనటువంటి గర్భం. ప్రపంచంలో ఇంతకంటే పవిత్రమైంది లేదు. తల్లి గర్భాన్ని రేపు 2 పర్పసులుగా దీన్ని 2 పర్పసులుగా ఉపయోగించుకుంటారు. ఇది అత్యంత నీచమైనటువంటి పని. ఈ సావిత్రి చేసింది తప్పేమి లేదు, ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవం అనుకునేటువంటి హిందూ సొసైటీలో సావిత్రి కూడా తన భర్తను ఎలాగైనా బ్రతికించుకోవాలనుకుంది. ఇన్ మై వ్యూ పాయింట్ పతికే ప్రాణభిక్ష పెట్టినటువంటి చాలా పుణ్యవతి ఆమె, సతి ఆమె. మరి అలాంటి సతి పతి ప్రాణం కొరకు తన మానాన్ని తెగించిందంటే తను ఎవరి బిడ్డని 9 నెలలు మోసిందో మనకు తెలీదు, కానీ ఆ మాతృత్వం అనేది మెటర్నల్ ఇన్స్టింక్ట్ అనేది వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. శ్రీమతి సావిత్రి కృత్రిమ గర్భిణీ కేసు ఇండియన్ జ్యూరీ ప్రుడెన్స్కే ఒక కొత్త అనుభవం కాబట్టి కేసు విషయంలో ఎంతో మంది నిపుణుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. నీతి శాస్త్రాన్ని, న్యాయశాస్త్రాన్ని, వైద్య శాస్త్రాన్ని సమిష్టిగా పరిశీలించిన మీదట అత్యవసర పరిస్థితిలో శ్రీమతి సావిత్రి చేసిన సాహసం,
సమంజసమే అని కోర్టు అభిప్రాయపడింది. ఆమె ఆమోదం లేనందున శ్రీ సురేంద్రకి విడాకులు నిరాకరించడం అయినది. ఆర్డర్ ఆర్డర్.